సందర్భంగా గుర్తు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా బీడీ కార్మికులు, మరి రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే 175 రూపాయలు వారికి కనీస రోజు వేతనం ఉంటే వాళ్ళకి రెట్టింపు చేస్తామని, వాళ్లకు హెల్త్ కార్డులు ఇస్తామని, వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని అనేక రకాల విషయాలు చెప్పి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు దేవరగౌడ్ సారు వేదిక మీకు రావాలని చెప్పేసి సాధారణంగా ఆహ్వానిస్తాను. అందరం కూడా ఒకసారి చప్పట్ల ద్వారా ఆహ్వానం పలకాలి దయచేసి. పెద్దలు దేవేందర్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్వామి గౌడ్ గారు మంత్రిగా, మొట్టమొదటి మంత్రిగా, ఉద్యోగ నియామక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయనకే మంత్రి పదవి లేక నిరుద్యోగ అయితే మరి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఏం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.